అందరికీ హాయ్ ప్రదర్శనకు స్వాగతం రష్యా ఉక్రెయిన్ వివాదంపై తాజా పరిణామంలో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ యూరోప్ లేదా నాటో దేశాల నుండి ఉక్రెయిన్కు దళాలను పంపే ప్రతిపాదనను తిరస్కరించారు ఈ ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చలేమని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ గతంలో సూచించిన తర్వాత ఈ ప్రకటన చేయబడింది యూరోపియన్ లేదా నేటో ఆధారిత సైనికులు ఉక్రెయిన్లో యుద్ధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకూడదని స్కోల్జ్ గట్టిగా నొక్కిచెప్పారు సోమవారం పారిస్లో మాక్రాన్ నిర్వహించిన ఉక్రెయిన్ మద్దతుదారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ ఏకగ్రీవంగా జరిగినట్లు తెలిసింది యూరోపియన్ లేదా నాటో దళాలను ఉక్రెయిన్కు పంపడం వివాదాన్ని గణనీయంగా పెంచుతుందని మరియు అనూహ్య పరిణామాలను కలిగిస్తుందని జర్మన్ ఛాన్సలర్ స్పష్టం చేశారు నిరంతర దౌత్య ప్రయత్నాలు మరియు యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి మానవతా సహాయం అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు స్కోల్జ్ తిరస్కరణ వార్తకు మిశ్రమ స్పందనలు వచ్చాయి కొంతమంది నిపుణులు అతని వైఖరి సమర్థించబడుతుందని నమ్ముతారు ఎందుకంటే దళాల మోహరింపు రష్యా మరియు నేటో మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది ఇది విస్తృత సంఘర్షణకు దారితీసే అవకాశం ఉంది మరికొందరు విదేశీ దళాల ఉనికి రష్యా దూకుడును మరింత అరికట్టవచ్చని మరియు ఉక్రెయినియన్ రక్షణ దళాలకు అవసరమైన మద్దతును అందించగలదని వాదించారు ఉక్రెయిన్కు బలగాల మోహరింపుపై కొనసాగుతున్న చర్చ వివాదం యొక్క సంక్లిష్టమైన మరియు సున్నితమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ రెండు వైపులా బలమైన స్థానాలు ఉన్నాయి మరియు సులభమైన పరిష్కారాలు లేవు యుద్ధం యొక్క విస్తృత తీవ్రతను నివారించేటప్పుడు ఉక్రెయిన్కు ఉత్తమంగా ఎలా మద్దతు ఇవ్వాలి అనే ప్రశ్నతో అంతర్జాతీయ సమాజం పట్టుబడుతూనే ఉంది